రివర్స్ గేర్ కాదు నా బొంద కాదండి వెనక నుంచి అవడ పోకుండా ముందు జాగ్రత్త నువ్వు వెటే పెళ్ళ వీ పెనకాలే ఉంటుంది కదరా మనం సస్పెండ్ అయ్యామన్న మాట గాని పోలీసులం కదరా నిజమేనండి పోటీ చేస్తా వెనక్కి తిరిగో నేను వెనక్కి తిరగనరా నాకు ఇప్పుడు చావాలనిపించడం లేదురా నీ అడ్వాన్స్ కూడా నాకు అక్కర్లేదురా వెళ్ళిపో రే అదేం కుదరదు నా డ్యూటీ డ్యూటీ ఒకసారి ఒప్పుకుంటే పని ఫినిష్ చేస్తా ఒరే నీ డ్యూటీకో దండం నీ గుండుకు రెండు దండాలు నీ పొట్టకై దండాలు ఇప్పుడు నాకు చావాలనిపించడం లేదురా నార్మల్ నీకు అవసరం లేదు కానీ నాకు అవసరం ఉంది పోలీసులు రండి బాబు ఏంట్రా ఏంటంటారంటండి వాడా గుండె వేసుకొని కట్టేసుకొని అని చెప్పేస్తానంటాడు బాబోయ్ నువ్వేం భయపడకు ఈ విషయం రిపోర్ట్ రాసి మా స్టేషన్ లో ఆ తరి వాడిని అరెస్ట్ చేస్తాం నువ్వు వెనక్కి తిరిగో నువ్వు వెనక్కి తిరిగి చూపించు బాబు ఇలాగా అదేటి బాబు నా వీపు గాని కూర్చున్నారా నీ వీపు కనకపోతే నా వీపు ప్రమాదంరా తొందరగా పోనీ ఎక్కడ పోవాలి బాబు సాగు కింద దూరం పోనీరా అదేటి బాబు అదంతా మాట్లాడుతున్నారా ఈ వయసు ఎక్కడ వినట్టుంది నిన్ను తెగనక బొమ్మగారి నుంచి ప్రాణానికి ముప్పు తెచ్చావు కదరా వీటన్నిటికీ కారణం వీడే వీడు చెప్పాడు పీడ వదులుద్ది నన్ను చెప్పబోయి వీడు చచ్చాడేంటి ఎవరు బాబు నువ్వు పందిని కలిసినట్టు కలిసి చంపేశావు మా ముఠా వాళ్ళని నలుగురిని కాల్చి చంపేశాడు బద్మాష్ అందుకే ఏకే 56 గంతో కాల్ చంపేశా సార్ 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 వీడిని ఎవడో ఏకే 56 తో కాల్చి చంపేశాడు సార్ అవును సార్ అవుతాడు సార్ ఇప్పటి వరకు సస్పెండ్ అయ్యాం ఈ విషయం రిపోర్ట్ చేసామంటే ఊస్టింగే అయినా ఈ గొడవల్లో మనం ఇరుక్కునే బదులు ఏ లారీ నాపి చేసినా 25 రూపీస్ గ్యారంటీ సార్ లారీ అండి వీళ్ళేం పోలీసులు అయ్యా బాబు డమ్మీ గన్నేమో నిజంగానే అనుకున్నారు నిజంగానే డమ్మీ గన్ అనుకున్నారు వీడేమో చచ్చిపోయి ఎక్కడ ఉన్నాడు ఈ శవం ఈ రిక్షా అయ్య బాబు తాకింది కూర్చో బాబు ఏమిటిది పచ్చి మామిడికాయలు పరపర కురికేస్తున్నావు నువ్వేలా పచ్చి మామిడికాయలు పచ్చిమిరపకాయలు పుచ్చు వంకాయలు తింటే నీ ఆరోగ్యం ఏం కావాలి బాబు మన ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం ఎంత బాగుందో అయితే మాత్రం మామిడికాయలన్నీ ఇలా ఫ్రీగా తినేయాలా అబ్బా మీకేం చెప్పాలన్నో కష్టమే అందరూ అలాగే అంటారు ఏమిటో నాలో ఉన్న స్పెషాలిటీ మన బాబు అన్నీ కాబోతున్నాడు అంతా వాడిస్తున్నా తండ్రిని నాతో ఒక మాట చెప్పకలేదా మీకు చెప్పడం ఏంటండి మీరే వాడికి చెప్పాలి నేనే వాడితో చెప్పాలా ఓహో.